Back to news. Khammam Jilla Vemsuru Mandala Tasildar Karyakramamlo, ACP Adhikarulu, Dadulu Nirvahistunnaru. Survey Nimittam Tota Sambhasivaravani Raitu Vadda, Tahasildar Upendra, Surveyor Guruvesh 2 Lakshalu Demand Chesinatlu Telindi. Raitu Vadda Nunchi Laksha Rupayalu Lancham Teesukuntu, ACP Adhikarulaku Red Handed Ga Pattubaddaru. Ikka Deenipai Marinta Samacharam Maa Pratinidhi Naveen Phone Line Lo Andistaru. Naveen. కొద్దిసేపటి కిందట ఖమ్మం జిల్లా వేంచూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీపీ దాడులు అయితే చోటు చేసుకుంటు పరిస్థితి కాపడుతుంది. అయితే అక్కడ ఒకటే ఒక ల్యాండ్ కు సంబంధించి ఒక రైతుకు సంబంధించి 25 ఎకరాల ఆ భూమి ఉంది. ఆ భూమిని సర్వే చేయమని చెప్పేసి ఆ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కూడా గత వారం రోజుల కంచి కూడా తను తిరుగుతున్నట్టు పరిస్థితి కాపడుతుంది. అయితే అక్కడ అధికారులు పట్టించుకోకపోవడం, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో ఉప తహసీల్దార్ తో పాటు సర్వేయర్ కూడా కొంత అమౌంట్ అయితే వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మీ ఒక ఎకరం వచ్చేసి అది 20 లక్షల రూపాయలు వాల్యూ ఉంది కాబట్టి ఖచ్చితంగా మాకు కొద్దిగా డబ్బులు ఇస్తున్నా, మేము దాన్ని సర్వే పూర్తి చేసి మీకు ఇస్తామని చెప్పడంతో కూడా తన డబ్బులు ఇవ్వడానికి రెడీ అయ్యారు. తనకు 2 లక్షల రూపాయలు కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ 2 లక్షల రూపాయలు డిమాండ్ చేయడంతో కూడా 1 లక్ష రూపాయలు ఇస్తున్నట్టు ఒప్పుకున్నారు. ఈ రోజు 1 లక్ష రూపాయలు తీసుకుపోయి ఏదైతే ఉందో దానికి సంబంధించిన ల్యాండ్ ఓనర్ కూడా ఆ పోయి ఒక రైతు దానికి సంబంధించి 1 లక్ష రూపాయలు ఇస్తుండగా రెడ్ హ్యాండ్ గా ఏసీపీ అధికారులు అయితే పట్టుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చూసుకున్నట్టయితే జిల్లాలో అనేకంగా రెవెన్యూ శాఖలో అవినీతి తిమింగలాలు అయితే ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోజుకొకటి కూడా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. 1 లక్ష రూపాయలు కూడా రైతుల దగ్గర నుంచి ప్రతి పనికి ఒక ఇంత అమౌంట్ వెలగట్టి వాళ్ళ దగ్గర తీసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. తన సొంత భూమిని సర్వే చేయమని చెప్పడంతో ఆ భూమికి సంబంధించిన సర్వే చేయాలంటే ఖచ్చితంగా మాకు ఇంత అమౌంట్ కావాలని డిమాండ్ చేయడంతో తహసీల్దార్ ఉపేంద్ర, అదేవిధంగా సర్వేరు గురువేష్ అంటే ఈ ఇద్దరు కూడా 1 లక్ష రూపాయలు మొదట తీసుకున్నప్పుడు రెడ్ హ్యాండ్ గా దొరకడంతో కూడా ఏసీపీ అధికారులు అయితే వాళ్ళని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా ఎన్ని చోట్ల వీళ్ళు ఇట్లా చేశారు ఏంటనేది పూర్తిగా కూడా ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. వాళ్ళు ఈ ఉండే ఏదైతే ఉందో వాళ్ళు నివాసం ఉండే గృహాలలో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.